ఇంగ్లాండ్ వెస్ట్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో T20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ప్రెజర్ మెర్గర్ 50 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జోస్ ఇంగ్లీష్ 42 పరుగులు, ట్రావిస్ సెట్ 31 పరుగులు, మాథ్యూ షాట్ 28 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లో బ్రెడెన్ కార్స్, లివింగ్స్టోన్ 2 వికెట్లు పడగొట్టగా షామ్ కరణ్, రషీద్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టులో ఆల్రౌండర్ లివింగ్స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 87 పరుగులు చేశాడు. లివింగ్స్టోన్తో పాటు జాకబ్ 44 పరుగులు చేయగా కెప్టెన్ సాల్ట్ 39 పరుగులు చేసి రాణించారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాథ్యూ షాట్ 5 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు షేన్ అబాట్ 2 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో అదరగొట్టిన లివింగ్స్టోన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే 3వ T20 మాంచెస్టర్ వేదికగా 15 సెప్టెంబర్ జరగనుంది.